చెప్పరాలి మాత్రం ఎట్లా కట్టండి. ఇదైతే తంజావూర్లో గుడి ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ నా మైన్ ఉంటుంది రాయ్ అది. అంత పెద్ద రాయ ఆ పైకి వస్తాడు ఎద్దరానికి, ఆ గోపురం చాలుకు చేసి ఇట్లా తీసుకోమట్టి తోలించి ఏనుగులకి తాళ్ళు వేసి సరాయిని లాగించుకోండి. సో గుడి, సో గోపురం బాగా ఎత్తుగా కట్టారు. సో సాయి లోకేష్ లోపలికి వెళ్తున్నారు, నేను వెళ్తున్నా. గుడి ఎంట్రన్స్ చూసారంటే మన గుడి పైన చాబా తాబేలు రెండు వేసి పెట్టారు. సో ఇది ఇటువైపు గుడి పక్క. సో ఇది గోపురం లోపల సైడ్ నుంచి. సో చుట్టూ మండపాలు ఉన్నాయి, మండపం లాగా కట్టారు. సో ఎవరైనా వచ్చి సేద తీరడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మధ్యలో గుడి, తంజావూరు గుడి మాదిరే ఉంది ఇది కూడా. సో చుట్టూ మంచిగా పచ్చిగా ఉంది బాగా. సో ఈ చివరిలో కుడి పక్కన చివరిలో కాలక్షేప కార్యక్రమాలు జరపడానికి మండపము. సో చుట్టూ ఉంది మండపం, చుట్టూ కట్టారు. ఇటువైపు ఇంకో చిన్న గుడి ఉంది. ఏ స్తంభం చూసుకున్నా కానీ శిల్పకళ అద్భుతంగా చెక్కి పెట్టారు. ఏ స్తంభానికే కానీ శిల్పకళ లేని స్తంభం లేదు. మూడు స్తంభాలు మూడు పక్కల నుంచి వచ్చి బాగా గట్టిగా పెట్టారు. సో ఇంకా లోపలికి వెళ్తున్నాము గుడి ప్రాంగణం నుంచి గుడి లోపలికి. సో ఇక్కడ కూడా బాగా కట్టారు. చూసా కానీ ఏ స్తంభం చూసుకున్నా కానీ శిల్పాలు, దేవుడి బొమ్మలు చాలా విరివిగా ఉన్నాయి. ఏ స్తంభం చూసుకున్నా కానీ దేవుడి బొమ్మలు శిల్పకళ ఏమి స్తంభం లేదు. సో ఇది గర్భగుడి, ఇక్కడంతా లైటింగ్ లేదా చీకటిగా ఉంది. సో సో గర్భగుడికి ఇటువైపు నుంచి ఒక ఎంట్రన్స్, ఇటువైపు ఒక ఎంట్రన్స్.